మంత్రిలు అయ్యారు కానీ డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలకు మాత్రం మన రాష్ట్రంలో ఈరోజు ఉద్యోగాలు లేవు ఇదేనా బంగారు తెలంగాణ రెండు లక్షల ఉద్యోగాలు కళ్ళ ముందరే కనిపిస్తున్నాయి భర్తీ చేస్తున్నాడా కేసీఆర్ సారు నిన్నటికి నిన్న నల్గొండలో ఏడుకొండలు అనే అబ్బాయి రైల్ బండి కింద పడి చచ్చిపోయాడు ఉద్యోగం రాలేదని ఎవరు బాధ్యులు కేసీఆర్ గారు కదా కళ్ళ ముందరే రెండు లక్షల ఉద్యోగాలుంటే భర్తీ చేస్తున్నాడా కేసీఆర్ సారు మూడేళ్ళు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు ఎవడు ఎవడు కేసీఆర్ రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కళ్ళ ముందరే ఎనిమిది సంవత్సరాలుగా అసలు జాబ్ నోటిఫికేషన్లే లేవు ఇప్పుడు భర్తీ చేస్తే ఎన్ని చేస్తాడట కేసీఆర్ సారు ఇరవై వేలు భర్తీ చేస్తాడట సరిపోతాయా పాప మా బిడ్డలకు ఉద్యోగాలు రాక మాకు ఉద్యోగాల సంగతి ఏమిటి అని ఆత్మహత్యలు చేసుకుంటున్నారే ఎవడైనా పట్టించుకుంటున్నాడా పోనీ కేంద్రం ఏం చెప్పింది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారే పోనీ వాళ్ళైనా తెలంగాణ బిడ్డలకు ఎన్ని ఇచ్చిండ్రు ఎవరు మీ ఎంపీ ఎవరు మీ ఎంపీ ఎవరు బండి సంజయ్ బండి సంజయ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అవునా అవునా కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తానన్నాడా చేతనవునా ఇనకు చేతనైనా ఇవన్న ఈయనకు అసలు ఈ నియోజకవర్గంలోనే ఈ కరీంనగర్లోనే ఇంత అవినీతి జరుగుతుంటే యథేచ్ఛగా ఇంత మైనింగ్ మాఫియా జరుగుతుంటే ఇంత యజే యథేచ్ఛగా ఇసుక మాఫియా జరుగుతుంటే ఇంత అవినీతి జరుగుతుంటే ఒక్కసారైనా నోరెప్పి మాట్లాడా బండి సంజయ్ ఒక్కసారైనా మాట్లాడిందా ఇంత అవినీతి ఏమిటి అని ఈడీలు వచ్చి సోదాలు చేసినప్పుడు కూడా మాట్లాడలేదు కదా ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని మరి ఎందుకున్నట్టు ఎందుకున్నట్టు అవినీతి మీద కనీసం గొంతు కూడా లేపలేదు కదా అంటే ఏమిటర్థం ఈ మంత్రి ఈ ఎమ్మెల్యే ఈ బండి సంజయ్ ఇద్దరు కలిసే ఉన్నారనే కదా అందరూ వాటాలు తీసుకుంటున్నారనే కదా అందుకే మాట్లాడడం లేదు కదా ఎందుకు గొంతెత్తడం లేదు బండి సంజయ్ అని అడుగుతున్నాం పెద్ద బీజేపీ నాయకుడు లాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది నీ సొంత నియోజకవర్గంలో నీ ముక్కు కిందనే ఇంత అవినీతి జరుగుతుంటే ఎందుకు గొంతు ఎత్తడం లేదు బండి సంజయ్ అని అడుగుతున్నాం చేతనైందా ఏం చెప్పారు వీళ్ళు స్మార్ట్ సిటీ చేస్తానని చెప్పాడు కదా బండి సంజయ్ మరి స్మార్ట్ స్మార్ట్ సిటీ కోసం నిధులు తేయడం చేతనైందా అభివృద్ధి చేయడం చేతనైందా ఏం చేతనైంది బండి సంజయ్కి రాజకీయాలు చేయడం ఏం చేతనైంది అసలు మతం పేరుతో రాజకీయాలు చేయడం తప్ప ఈ బండి సంజయ్కి ఇంకొకటి ఎప్పుడైనా చేతనైందా ఏ మాటలు మాట్లాడుతున్నారు బుర్ర లేని మాటలు ఎన్ని మాట్లాడాడు మసీదులన్నీ కూలగొట్టాలట శివుడు వస్తే వాళ్ళదట శివాలు వస్తే ముస్లింస్ అట అర్థం ఉందా మాటలలో అంటే మతం పేరుతో చిచ్చు పెట్టాలి చిచ్చు పెట్టినాక ఆ సలిమంటలో వీళ్ళు సలిగాచుకోవాలి ఇదే కదా బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం ప్రజల కోసం ఎప్పుడైనా నిలబడ్డారా ప్రజల కోసం ఎప్పుడైనా సిగ్గు లేని వాళ్ళు వీళ్ళు నాయకులు ఇలాంటి వాడు బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఇంత దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నా ఒక్కడైనా యాక్షన్ తీసుకున్నాడా ఒక్క ఎన్క్వైరీ అయినా వేసిండ్రా ఈయన పదవిలో నుంచి అయినా తీసేసిండ్రా ఇంకా అదే పదవిలో కొనసాగుతున్నారు అంటే ఇక బీజేపీ పార్టీ ఏం చెప్తుంది మేము అలాంటి వాళ్ళమే మాకు మత పిచ్చి ఉంది మేము ఇలాంటి రాజకీయాలే చేస్తున్నామనే చెప్తుంది కదా బీజేపీ పార్టీ మరెందుకు నమ్మాలే బీజేపీ పార్టీని అసలు బీజేపీ పార్టీ ఎన్ని మాటలు చెప్పింది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారే ఎన్ని కోట్లు ఇచ్చారు మన తెలంగాణ బిడ్డలకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అంటే ఎనిమిది సంవత్సరాలకు పదహారు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి బీజేపీ పార్టీ అలాంటప్పుడు మన బిడ్డలకు కనీసం ఒక పది లక్షలో యాభై లక్షలో ఉద్యోగాలు ఇచ్చిందా బీజేపీ పార్టీ సిగ్గుండాలి కదా మరి వీళ్ళు రాజకీయాలు చేయడానికి విభజన హామీలు ఏమైనాయి కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది బయట స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది ఎస్టీల కడతా యూనివర్సిటీ ఏమైంది ఒక్క మాట నిలబెట్టుకుందా బీజేపీ పార్టీ ఇలాంటి వాళ్ళు నాయకులు అలాంటి పార్టీకి ఈయన రాష్ట్ర అధ్యక్షుడు దిక్కుమాలిన పార్టీకి దిక్కుపాలిన నాయకుడు అంతే కదా ఎవరిను ఈ పార్టీలు ఈ నాయకులు అంతా మీకోసం ఎప్పుడైనా నిలబనరా ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిందే ఎప్పుడైనా కాంగ్రెస్ కానీ బీజేపీ పార్టీలు కానీ ఇక్కడ ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఎత్తి చూపిండ్రా ఏ నియోజకవర్గ ఏ నియోజకవర్గంలోనైనా ఎత్తి చూపిండ్రా ఒక్కరైనా మాట్లాడిండ్రా అయ్యా కేసీఆర్ ఎనిమిది సంవత్సరాలుగా ఒక్క మాట కూడా నువ్వు ఎందుకు నిలబెట్టుకోవడం లేదు అని ఎప్పుడైనా అడిగినారా అయ్యా కేసీఆర్ ఎనిమిది సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్ లీకపోతే మా బిడ్డలు ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు మోసమే చేసిండు కదా మంచోడు మంచోడంటే మంచం కోళ్ళెత్తుకుపోయిండట ఎవరు ఎవరు బంగారు తెలంగాణ అన్నారే ఎవరికైంది బంగారు తెలంగాణ మీకైందమ్మా బంగారు తెలంగాణ ఏమన్నా మీకైందా బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశారు కదా బంగారు తెలంగాణ అని చెప్పి అసలు అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశారు కదా బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మార్చారే ఈరోజు గుడులు బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ బీర్ షాపులు బెల్ట్ షాపులే ఉన్నాయి కదా దేంట్లో చెందింది అభివృద్ధి తెలంగాణలో మద్య చెందింది తెలంగాణ అభివృద్ధి మహిళల మీద అత్యాచారాలు చేయడంలో చెందింది తెలంగాణ అభివృద్ధి అంతే కదా మహిళలకు రక్షణ ఉందా తల్లి మహిళలకు గౌరవం ఉందమ్మా మహిళలకు ఎలాగో లేదు కనీసం చిన్న బిడ్డలు ఆరేళ్ళు పదేళ్ళ బిడ్డలకు కూడా రక్షణ లేదు అంటే ఇక కేసీఆర్ ఎందుకు బతుకుండాలే ఉరేసుకొని చచ్చిపోవాలి కదా దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో దేనికైనా డబ్బుందా ఏమా నాలుగు లక్షల కోట్ల అప్పు తెచ్చాడు కేసీఆర్ సార్ దేనికైనా డబ్బు ఉందా బిడి బిచ్చం కళ్ళు ఉద్దర దేనికి డబ్బు ఉంది ఫీజు కు డబ్బు ఉందా ఆరోగ్యశ్రీకి డబ్బు ఉందా రుణమాఫీకి డబ్బు ఉందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం డబ్బు ఉందా దేనికి డబ్బు లేదు ఏమైంది మరి డబ్బంతా మొత్తం కేసీఆర్ గారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పేర్లు చెప్పి ఆ కాంట్రాక్టర్లతో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని కమిషన్లు తీసుకొని వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్నారు వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద గడీలలో బతుకుతున్నారు ఒకప్పుడు స్కూటర్ లో తిరిగే కేసీఆర్ గారు ఇప్పుడు విమానాలు కొంటున్నాడు హెలికాప్టర్లు కొంటున్నాడు ఎవరి డబ్బు ఏమా ఎవరి డబ్బు మీ డబ్బే తెలంగాణ ఖజానాను పందికొక్కుల్లాగా కొల్లు కడితే వచ్చిన డబ్బు దోచుకుంటే వచ్చిన డబ్బు మొత్తం మీ డబ్బే ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు వస్తే మళ్ళీ డబ్బులు ఇస్తారు మీకు ఏమా ఓట్లేయమని డబ్బులు ఇస్తారు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే ప్రాజెక్టుల పేర్లు చెప్పి అక్రమంగా సంపాదించుకున్న డబ్బులే ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం ఎవరికి వేస్తున్నామని మీ ఆలోచన చెప్పాలి మీ మనస్సాక్షి చెప్పాలి రాజశేఖర రెడ్డి గారు మంచి మనిషి కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి ఓట్లేసి గెలిపిస్తే ఎన్ని అద్భుతమైన పథకాలను చేశాడు రాజశేఖర రెడ్డి గారు వాటిని ఎంత అద్భుతంగా అమలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు అసలు బతి బతికున్నంత కాలమే కాదు కదా రాజశేఖర రెడ్డి గారు సచ్చిపోతే కూడా ఎలా సచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ప్రజల మధ్య రచ్చబండకని వెళ్ళి కదా సచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడా అలాంటి నాయకుడు ఇప్పుడు ప్రజల కోసం తప్పించే నాయకుడు ఉన్నాడా మాట మీద నిలబడే నాయకత్వం ఉందా అసలు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఆయన పథకాలు ఇంకా ఎక్కడైనా బతుకున్నాయా అందుకే అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి జీవం పోసి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెట్టడానికే రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది మళ్ళీ ఇల్లులు కట్టే ప్రభుత్వం రావాలన్నా మెంట్ ఇచ్చే ప్రభుత్వం రావాలన్నా మళ్ళా ఆరోగ్యశ్రీ ఇచ్చే ప్రభుత్వం రావాలన్నా మళ్ళా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం రావాలన్నా రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొచ్చే సత్తా ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మాత్రమే ఉంది అందుకే చెప్తున్నాం రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఆశీర్వదించండి ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి చేరుస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రతి ఇంటికి ప్రతి పేద కుటుంబానికి చేరుస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగ చేశాడు రాజశేఖర రెడ్డి బిడ్డ వ్యవసాయాన్ని పండుగ చేస్తుంది ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు నలభై ఆరు లక్షల పేద కుటుంబాలకు ఇల్లు కట్టాడు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఆడవాళ్ల పేరు మీద ఉండేలా రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి గారి ఫీజు రింబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ అయిన రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి జీవం పోసి మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేసి చూపుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది మంది ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ముసలోళ్ళందరికీ భార్యకు భర్తకు వితంతుకు వికలాంగులకి మనిషికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి నా అక్క చెల్లెలకు మాటిస్తున్నాను అసలు బెల్ట్ షాపులే లేకుండా చేస్తాం